ఇక మన ఛానల్లో మూవీ స్టోరీస్ అయితే స్టార్ట్ చేసా. సో కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మూవీ సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ గంట పసిఫిక్ రిమ్, ఇది అప్రైజింగ్. 2018లో అయితే వచ్చింది ఈ మూవీ. సో ఈ కథ ఏంటి, ఇది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే, పసిఫిక్ రిమ్ 2013లో వచ్చింది కదా, దాని సీక్వెల్ ఇది. ఇది కథ ప్రస్తుత కాలానికి దగ్గరగా సాగేలా అయితే ఉంటుంది. ఎక్కడైతే జోకర్ రోబోట్లు ఏవైతే ఉన్నాయో అవి కౌజులను ఓడించిన తర్వాత మొత్తం ఇక యుద్ధం ముగిసిందనే చెప్పొచ్చు. ఇంకా కొత్త కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కథ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, జేక్ పేట్కాస్ట్, తన తండ్రి స్టాకర్ పేట్కాస్ట్ ఒక గొప్ప యోధుడు వారసత్వాన్ని అయితే తీసుకురావడానికి ఆసక్తి అయితే చూపించడం. ఆయన ఒక ఫస్ట్ జనరేషన్ జైగర్ పైలట్. అండ్ జేక్ తన జీవితాన్ని చిన్న చిన్న దొంగతనాలతో గడుపుతూ ఉంటాడు. అనుకున్న పరిస్థితుల్లో అతను చాలా అమర్నామని అనే యువతను అయితే కలుస్తాడు. ఇక చూసుకోండి ఇక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. అమరా చిన్న వయసులోనే ఒక చిన్న జాగర్ను తయారు చేసి ఉండేది, అదే స్క్రాపర్. సో జేక్ అమరా పీపీడీసీ అంటే ప్యాన్ పసిఫిక్ డిఫెన్స్ కార్ప్స్ ఇవి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళిద్దరూ ట్రైనింగ్లో చేరి కౌజులు తిరిగి వచ్చే ప్రమాదానికి ఎదురు నిలవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి ఎదురు నిలవాలి తప్పదు. అయితే అనూహ్యంగా ఒక అడ్వాన్స్డ్ డ్రోన్ జైగర్ వచ్చి ధ్వంసం చేసేద్ది, మొత్తం సృష్టించేది ధ్వంసాన్ని. ఇక ఆ డ్రోను ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు తెలిసేందుకు జేక్ అతని టీం వెనకాల పడతారు. ఈ దర్యాప్తులో షావో ఇండస్ట్రీస్ అనే కంపెనీకి సంబంధించిన కుతంత్రాలు అయితే బయటపడతాయి మొత్తం. సో ముఖ్యంగా క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో కౌజులు తిరిగి వస్తాయి, కానీ మరింత శక్తివంతంగా అయితే ఉంటాయి. ఇక జేక్ అతని జైగర్ టీం వారిని ఎదుర్కోవడం కోసం పెద్ద పోరాటం అయితే చేస్తారు. ఇక జైగర్ పైలట్ల సహకారంతో అయితే ఈ కౌజులపై విజయం సాధిస్తారు. ఇక ఫైనల్ ఈ మూవీ మెసేజ్ వచ్చేసి సినిమా మనకు టీం వర్క్, ధైర్యం, బాధ్యత అనే విలువలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మంచి స్టోరీ ఉంటుంది. సో మీకు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడైతే ఈ మూవీని చూడండి, ఎక్సలెంట్ మూవీ అబ్బా. సో పసిఫిక్ రిమ్ అప్రైజింగ్ 2018లో అయితే వచ్చింది. సో ఖాళీ కుదిరినప్పుడు చూడండి. మీరే ఎంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.